హైదరాబాద్లో గత 2 రోజులుగా కురిసిన వానలకు పాత రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. అక్టోబర్ నెలలో హైదరాబాద్లో ఈ రేంజ్లో వాన పడడం గత 100 ఏళ్లలో ఇదే మొదటిసారి. 1903లో చివరిసారి ఇలాంటి వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే బుధవారం ఉదయం వరకు నగరంలో గత 24 గంటల్లో సుమారు 191.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు IMD వెల్లడించింది. From Alpine Towers, the entire tank bund is overflowing. See, you can see the park being submerged. Oh my gosh! Oh my gosh! Even the park is totally flooded. Look at the water flowing, rushing out. Look at you. పదల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలు నీటమునగగా పలు నదులు చెరువులు పొంగి పొల్లుతున్నాయి. రోడ్లు పలు ప్రాంతాలు కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. వీధుల్లోని కార్లు ఆటోలు బైక్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అదేవిధంగా వరదలో బీభత్సానికి హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. వాటర్ అయిపోయింది ఇట్ల చూడు. Thank you.
కొత్త ఫ్లైఓవర్ రా మ్యాన్. ఎయిర్పోర్టుకు వెళ్లాల్సిన ప్రయాణికులు గగన్ పహాడ్ గుండా కాకుండా పహాడీ షరీఫ్ నుండి వెళ్లాలని పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రైవేట్ సంస్థలకు 14, 15 రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని, రోడ్లపై తిరగవద్దని, పురాతన శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించేవారు, లోతట్టు కాలనీల్లో నివసించేవారు వెంటనే సమీప కమ్యూనిటీ హాల్కు లేక ప్రభుత్వం సిఫార్సు చేసిన సురక్షిత సెంటర్స్లోనే ఉండాలని సూచించారు. భారీ వర్షాలు, వరదల నుంచి ప్రజలను కాపాడడానికి NDRF ఇప్పటికే పనిచేస్తుండగా పారామిలిటరీని కూడా సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, యువత అప్రమత్తతో ఉండి ఎప్పటికప్పుడు వరదలపై సహాయక సెంటర్స్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అందరికీ నమస్కారం. హైదరాబాద్ మరియు చుట్టుపక్కల జిల్లాలలో రాబోయే రెండు రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. గత రెండు రోజులుగా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. కాబట్టి ప్రజలందరూ, ముఖ్యంగా హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉంటూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని మాన్యువల్స్ కానీ నాలాల్లో కానీ వర్షము తీవ్రంగా ప్రవహించేటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. వర్షపాతం పెరిగినట్లయితే మరి రోడ్ల మీద కానీ నాలాలలో కానీ అన్ని రకాలుగా ఇబ్బందులు ఏర్పడేటువంటి ప్రమాదం ఉంటుంది. అందరూ జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తా ఉన్నాను. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి, ఇంటి నుంచి బయటికి రాకండి. పిల్లలు కానీ వృద్ధులు కానీ వాహనాలు తీసుకొని బయటికి వెళ్ళినట్లయితే మాన్యువల్స్ ఉంటాయి కాబట్టి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. స్థానిక పోలీస్ అధికారులకు మద్దతుగా CASF కానీ CRPF కానీ సిద్ధంగా ఉంచాము. అవసరమైతే మా యొక్క కేంద్ర ప్రభుత్వ పోలీస్ బృందాలను, పారామిలిటరీని కూడా సహాయ సహకారాలు అందించడం కోసం సిద్ధంగా ఉన్నామని మనవి చేస్తా ఉన్నాను. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.